ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో పెట్టి లక్షల వేల కేసులు పెట్టి అతను నేను ఏకాకి, నాకెవరు లేరు, నాకు పేపర్ లేదంటాడు. అంటే పేపర్లో ఈరోజు నిద్ర లేచి చూస్తే ఆ పేపర్లో అన్నీ తప్పుడు వార్తలు రాసి ఆ సాక్షి పేపర్లో టీవీలో అదే మారి చేసి మిగిలినందరం లాగుకొని బెదిరించి అన్ని తప్పుడు వార్తలు రాసి ఎవరైనా సమాజ హితం కోసరం మీడియా రాసిన, రాజకీయ నాయకులు పోరాడినా, అదే మరి సంఘంలో ఉండే సోషల్ యాక్టివిస్టులు ముందుకొచ్చినా కడకు పిల్లలు కూడా భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. పిల్లలు ఎప్పుడూ ఎమోషన్లో ఉంటారు, ఊహాజనితమైనలో ఇదిట్లో ఉంటారు, రెవల్యూషన్గా ఆలోచిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసేదానికంటే విభిన్నంగా ఆలోచిస్తారు, ఆలోచించి వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు కూడా బయట రాలేకపోతున్నారంటే భయపడి ఊహించిన పరిణామాలు. నేను స్టూడెంట్స్గా ఉన్నప్పుడు రెవల్యూషన్గా చేసి స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అయ్యాం. ఆ ఎమర్జ్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యాం, ఎమ్మెల్యేలకు మంత్రులు అయ్యాం. లీడర్షిప్ ఒకప్పుడు యూనివర్సిటీ నుంచే తయారయ్యేది, ఇప్పుడు అలాంటివన్నీ వచ్చాయి. అందుకే రాష్ట్రంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు పెట్టుకున్నారు పొత్తుని తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకుంటే జనసేన వాళ్ళు ఆలోచించడం కరెక్ట్ కాదు. అందరూ ఆలోచించాల్సింది, ఈ రాష్ట్ర హితం కోసం పెట్టుకున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుకున్నాం, ఇచ్చి పుచ్చుకునే విధంగా ప్రవర్తించాం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించలేదు, అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడిన వాళ్ళు ఉంటారు, అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది, అవకాశాలు ఉంటాయి, కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, నేను ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది. ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు, ఆ రోజైతే సుమారు 1-8 మంది మంత్రులు ఇచ్చేవాడు. ఒత్తిడి చేసినా అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి, పనులు చేయండి, మాకు ఎనఫ్ అంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు, అన్ని పాలసీలు చేశారు. ఆ పాలసీలన్నీ దేశానికే శ్రీరామ రక్ష అయినాయి. అదే మరి వాజ్పేయి మళ్ళా మోడీ గారి నాయకత్వం 2014-19లో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు వచ్చిన పనులు, జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసింది. ఈరోజు ఒక అమరావతి వచ్చుంటే ఎంత పైకి పోయేవాళ్ళం? ఒక పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. రాష్ట్రంలో కరువు అనే మాట లేదు. ఈరోజు ఏం జరిగింది? నీళ్లు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం. కేంద్ర ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. అల్టిమేట్గా మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ విషయమే నేను అడుగుతున్నా. 2014 కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విభజన జరిగింది ఆ రోజు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మారి చేశారు. నేను ఢిల్లీలోనే ఉన్నా, అద్వానీ గారి రూమ్లోనే ఉన్నా, చరిత్ర అది. నా ముందరనే జరిగితే బాధపడి వచ్చేసాను, నేను ఏమీ చేయలేని పరిస్థితిలో వచ్చిన తర్వాత మళ్ళా పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు. కానీ ఆ రోజు బీజేపీ కూడా ఓటేశారు, కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, చేశారు, చాలా పనులు చేశాం. కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మార్గం అందరూ మాట్లాడుతూ ఉంటే, నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా. నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది. ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్రం నష్టపోయింది, దుర్మార్గులు ఇష్టప్రకారం చేశారు. రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విభజన వల్ల నష్టం జరిగింది, నష్టాన్ని భర్తీ చేసుకునే సమయంలో విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసం వల్ల ఇంకా 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా రీకవర్ చేసుకోకపోతే నాకు ఒకటే బాధ్యత, నన్ను 45 ఏళ్ళు ఆదరించారు. హైదరాబాద్ ఒక నమూనా తయారు చేశాం, తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు, అందులో 50% తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు.
వీళ్ళ భవిష్యత్తు కూడా మళ్ళా ట్రాక్లో పెట్టవలసిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా నా మీద ఉంది. దానికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటున్నా. ఆ సహకారం తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా వరకు వాళ్ళు చేసిన సమస్యలు కాదు. ఇవి బీజేపీ కూడా అమరావతి మా రాజధాని అని చెప్తున్నారు, మేము కూడా డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. అమరావతిలో ఉండే రైతుల కోసం ఆ రోజు అరుణ్ జైట్లీ ఏదైతే మన క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిబిషన్ ఇచ్చాడు 10 ఏళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఒక సైకో ప్రవర్తనతో నేను 3 రాజధానులు పెడతానంటే ఇంకా కోర్టులో కూడా ఉంది కాబట్టి కేంద్రం కూడా వాళ్ళకు ఉండే పరిధిలో వాళ్ళు ఏం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ దానికి పరిష్కార మార్గం ఈ ప్రభుత్వం పోవడమే. పోలవరాన్ని వాళ్ళు వద్దన్నారా, కట్టొద్దన్నారా, లేకుంటే మొత్తం డయాఫామ్ వాళ్ళ దగ్గర నుంచి కూల్చేయమన్నారా? ఎవరు చెప్పారు? వాళ్ళు అడుగుతున్నారు, సమాధానం చెప్పడం లేదు. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఈజ్ ది మెయిన్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇన్నిసార్లు పోయాడు, కన్విన్స్ చేయొచ్చు కదా. విశాఖపట్నం స్టీల్ కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సిక్ అయిపోయింది, డబ్బులు లేవు, నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను మీరు చేయాలని చెప్పి గట్టిగా పట్టుకుతే అప్పట్లో 2000 కోట్లు ఎంత ఇచ్చి ఈక్విటీ కింద ఇచ్చి రివైవ్ చేశారు. ఇప్పుడు లాభాల బాట వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నష్టాలు వచ్చాయి. సెయిల్ ఉంది, ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్లోనే ఉంటుంది, సెయిల్లో పెట్టచ్చు, ఇక్కడ ఒక యూనిట్ ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అవి చేయడంలో టోటల్గా ఫెయిల్ అయ్యారు. విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా ప్రయత్నం చేయలేదంటే ప్రయత్నమే కాదు, ల్యాండ్ ఇవ్వకుండా ఆగిపోయింది. ఇంకెప్పుడు చేస్తారంటే రేపు ఎల్లుండి ఇంటికి పోతారు. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉండే మేధావులంతా థియరాటికల్గా ఏదో ఆలోచించి మీరు ఇచ్చేయడం కాదు, ప్రాక్టికల్గా ఏమేమి సాధ్యాలు అవుతాయి, ఏ విధంగా ముందుకు పోవాలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, లేకపోతే మీ మీడియా ఆలోచించాలి, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.